हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी मोबाइल गनुक व्हाट्सएप उन्नट्टयिते आ व्हाट्सएप की संबंधी सूपर ट्रिक अयिते ईरोजु नेनु चेप्पबोतुन्नानु। अदेंटंटे मी फ्रेंड्स एवरैना सरे मीकु व्हाट्सएप लो ई विधंगा मेसेज पंपिंचिनट्टयिते आ मेसेज मन मोबाइल लोकि वच्चिन वेंटने वाळ्ळकि अक्कड डबल टिक अयिते वेळ्ळडं जरुगुतुंदन्नमाट। सो दीनि बट्टि अवतलि वाळ्ळकि अर्थमैपोतुंदि आ मेसेज अनेदि मनकु व्हाट्सएप लोकि वच्चेसिंदि अनि चेप्पेसि। मनं आ मेसेज नि चूडनंत वरकु अवि ब्लाक् कलर लोने उंटायि, मनं आ मेसेज चूडगाने ब्लू कलर लोकि अयिते वच्चेस्तायि अन्नमाट। सो अला काकुंडा मीरु एप्पुडैना सरे एदैना गेम आडुकोवालन्ना एदैना चदुवुकोवालन्ना सरे मीरु केवलं మీ వాట్సాప్ కి సంబంధించిన నెట్ మాత్రమే ఆఫ్ చేయాలనుకుంటే ఆ విధంగా ఆఫ్ చేయొచ్చు। మీరు మీ మొబైల్ లో నెట్ ఆన్ చేసి పెట్టుకున్నా సరే మీరు ఏదైనా బ్రౌజింగ్ చేయొచ్చు, యూట్యూబ్ లో యూట్యూబ్ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు। కాకపోతే మీకు వాట్సాప్ లో మెసేజెస్ రావు, మీకు ఎవరు మెసేజెస్ పంపించినా సరే వాళ్ళకి ఓన్లీ సింగిల్ టిక్ మాత్రమే రావడం జరుగుతుంది। సో అది ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్। సో దానికంటే ముందైతే మీకు ఒక బోనస్ ట్రిక్ చెప్తాను, అదేంటంటే మీకు వాట్సాప్ లో ఎవరైనా విధంగా మెసేజ్ పంపించినప్పుడు వాళ్ళకి విధంగా డబల్ టిక్ వస్తాయి కదా, ఆ డబల్ టిక్ అనేది మనం ఈ విధంగా ఓపెన్ చేయగానే వాళ్ళ మెసేజ్ చూడగానే అవన్నీ బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతాయి అన్నమాట। సో ఈ విధంగా బ్లూ కలర్ లోకి చేంజ్ అవ్వకుండా మీ మొబైల్లోనే మీ వాట్సాప్లోనే మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు। ఈ విధంగా సెట్టింగ్స్లోకి వచ్చేయాలి, అకౌంట్స్లోకి రావాలి, ప్రైవసీలోకి రావాలి, ఇక్కడ రీడ్ రిసిప్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని మీరు ఈ విధంగా ఆఫ్ చేసినట్టయితే వీళ్ళు ఏ మెసేజ్ పంపించినా సరే దానికి డబల్ టిక్ వస్తుంది, కాకపోతే మీరు ఆ మెసేజ్ని చూసిన తర్వాత కూడా అది బ్లూ కలర్లోకి చేంజ్ కాదన్నమాట। సో ఈ ట్రిక్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ విధంగా డబల్ టిక్ రాకుండా ఓన్లీ సింగిల్ టిక్ వచ్చేలా మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే వారు పంపించే మెసేజ్ మనకు రానే రాకూడదు, మన మొబైల్లో డేటాని ఆన్ చేసి ఉన్నా సరే అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం। సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను। సో మీకు కూడా వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పంపించినప్పుడు వాళ్ళకి ఓన్లీ సింగిల్ టికే రావాలని మీరు అనుకున్నట్టయితే దానికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। ఆ సెట్టింగ్ ఏంటని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో యూట్యూబ్ వాడాలి, బ్రౌజింగ్ చేసుకోవాలి, కన్నా వాట్సాప్కి మాత్రమే ఇంటర్నెట్ ఆఫ్ కావాలి, ఆ వాట్సాప్లో నాకు ఎటువంటి మెసేజెస్ రావద్దు అని మీరు అనుకున్నట్టయితే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రత్యేకంగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది, వాటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట, సింపుల్గా బటన్ ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అప్లికేషన్ మన మొబైల్లో ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచే మనం ఇప్పుడు వాట్సాప్కి ఇంటర్నెట్ వెళ్లకుండా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి నా మొబైల్లో వైఫై రన్ అవుతుంది, నేను ఇక్కడ వైఫై సింబల్ ఉందిగా వాట్సాప్ ఎదురుగా దాని విధంగా ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వాట్సాప్కి తప్ప నా మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కి ఇంటర్నెట్ అయితే వెళ్తుందన్నమాట. సేమ్ అదేవిధంగా మీ మొబైల్లో మొబైల్ డేటా రన్ అవుతున్నట్టయితే మొబైల్ డేటాను ఆఫ్ చేసేయండి. సో ఈ విధంగా ఈ అప్లికేషన్లో మీరు విధంగా వాట్సాప్కి నెట్ రాకుండా ఆఫ్ చేయగానే మీకు ఈ విధంగా మీ వాట్సాప్కి ఎవరు మెసేజ్ పంపించినా సరే వాళ్ళకు ఓన్లీ సింగిల్ టికే చూపిస్తుంది అన్నమాట. అంటే ఆ మెసేజ్ వచ్చేసి మన మొబైల్లోకి రానే రాదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మీకు మెసేజ్ పంపించినట్టయితే వాళ్ళకు ఓన్లీ సింగిల్ టిక్ మాత్రమే షో కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు నేను పంపించిన ప్రతి ఒక్క మెసేజ్కి సింగిల్ టికే రావడం జరిగిందన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్స్లో మెసేజ్ రాకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఈ చిన్న అప్లికేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ బటన్ని కనుక ఆన్ చేశాను అనుకోండి, వెంటనే ఇవన్నీ డబల్ టిక్ అయితే అయిపోతాయి. మీరు ఇక్కడ వచ్చి సింగిల్ టిక్ మీకు అనిపిస్తుంది కదా, నేను దీన్ని విధంగా ఆన్ చేస్తాను, నా వాట్సాప్కి ఇప్పుడు ఇంటర్నెట్ వెళ్ళిపోయింది, ఆ మెసేజ్ అన్ని నా మొబైల్లోకి వచ్చేస్తాయి, వెంటనే ఇవన్నీ డబల్ టిక్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ట్రిక్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాట్సాప్కి సంబంధించిన ఈ సింగిల్ ట్రిక్ మీరు కూడా సెట్ చేసుకోవాలి అనుకుంటే మీ వాట్సాప్కి మెసేజెస్ రాకుండా ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఏదైనా గేమ్ ఆడుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, సో అవతల వాళ్ళకి ఎవరికైనా సరే మొబైల్ మీ దగ్గర లేనట్టుగానే మీరు షో చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా వర్కబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ ప్లేస్టోర్ను ఓపెన్ చేసి ఇంటర్నెట్ గాడ్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ మీరు సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.